అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున మనము కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, కలశం పెట్టిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి, కలశం పూజ అంతా అయిన తర్వాత కలశంలోని వేసిన వస్తువులను ఏం చేయాలి, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియో రూపంలో అయితే నేను అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వరలక్ష్మి వ్రతం రోజున పూర్తి పూజా విధానం, పూజకు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు, పూజా సామాగ్రి వీటన్నిటి గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఇప్పుడైతే మనం కలశాన్ని ఎలా పెట్టుకోవాలి దాని గురించి అయితే తెలియజేస్తానండి. ముందుగా అయితే మీరు కలశం పెట్టుకోవడానికి ఇత్తలి కానీ, రాగి కానీ, వెండి చెంబు కానీ మీరు తీసుకోవాలండి. అమ్మవారిని మీరు కలశంలో ఆవహిస్తారు కాబట్టి ఎటు పరిస్థితుల్లో మీరు స్టీలు చెంబులో అయితే అమ్మవారికి అయితే మనం పూజ చేయకూడదండి. కాబట్టి కుదిరితే ఇత్తలి కానీ, రాగి కానీ, వెండి చెంబులు అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రాగి చెంబు అయితే పెట్టుకున్నానండి. రాగి చెంబులో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మీ శక్తి కొలది మీరు అమ్మవారికి ఆ రాగి చెంబుకి అలంకరణ అనేది చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గంధం బొట్లతో స్వస్తిక్ గుర్తు అనేది పెట్టుకొని అమ్మవారి కలశంకి అయితే చక్కగా ఈ చెమ్మునైతే నేను పసుపు కుంకుమలు అలానే గంధం బొట్లతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇక్కడ మీరు ఈ కలశం పెట్టుకునేటప్పుడు ఇందులో మీరు శుద్ధమైన జలం, అంటే మనము ఎటువంటి ఎంగిళ్ళు కానీ అలాంటి నీళ్లు కానీ వాడకుండా మనం శుద్ధమైనటువంటి జలాన్ని అయితే మనం వాడుకోవాలండి. కుదిరితే మీకు పూజా మార్కెట్లో అయితే గంగా జలం అనేది అమ్ముతారండి. మనకి 10 రూపీస్ ఇస్తే చిన్న బాటిల్ అనేది ఇస్తారండి. మనము చెమ్ముకి కంకణం అనేది కట్టుకోవాలండి. కంకణం అనేది తప్పనిసరి కట్టుకోవాలండి. కంకణం అనేది కొంతమంది పప్పు కొమ్ముతో కడతారండి, మరికొంతమంది తమలపాకుతో కూడా కడుతూ ఉంటారు. నేనైతే ఇక్కడ తెల్లదారం తీసుకొని 3 పోగులు అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కసారి 9 పోగులు కూడా తీసుకోవచ్చు, 16 పోగులు కూడా తీసుకోవచ్చు అండి. అది ఎవరెవరి ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 3 పోగులతోనే ప్రతిసారి తీసుకుంటానండి. కలశంలో మనం అమ్మవారిని ఆవహిస్తాం కాబట్టి ఈ మనం కలశం పెట్టేటప్పుడు ఎటువంటి చెడ్డ ఆలోచనలు పెట్టుకోకుండా పూర్తిగా మనం భక్తితో అమ్మవారి మీద మనము భారం వేసేసి, తల్లి నేను చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమ్మా అని మీరు ప్రశాంతంగా ఈ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఇలా 3 పోగుల దారం తీసుకొని దాన్ని బాగా పసుపు అంతా బాగా రుద్దుకొని కొద్దిగా కుంకుమ అనేది పెట్టుకొని తర్వాత ఒక తమలపాకు, మంచి తమలపాకు తీసుకోండి. దాంట్లో ఎక్కడ చిల్లులు కానీ మంచిది మంచి తమలపాకు తీసుకొని దాన్ని లైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం 3 ముళ్ళు అయితే వేసుకోవాలండి. తర్వాత ఈ కంకణంని మనము ఈ రాగి చెమ్ము, నేనైతే ఇక్కడ రాగి చెమ్ము తీసుకున్నాం కాబట్టి రాగి చెమ్ముకి అయితే 3 ముళ్ళు అయితే వేసుకొని కట్టుకోవాలండి. కొద్దిగా మీరు తీసుకున్నటువంటి చెమ్మును బట్టి మీరు నీళ్ళు అనేటివి తీసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చెమ్ము తీసుకున్నాను కాబట్టి 3/4 వరకు నేను నీళ్ళని అయితే తీసుకున్నానండి. ఈ నీళ్ళల్లో కొద్దిగా గంగా జలాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో మొదటిగా మీరు కొన్ని మంగళకరమైన వస్తువులను అయితే వేసుకోవాలండి. ఆ వస్తువులు ఏంటో కూడా నేను చెప్తానండి. మొదటిగా అయితే పసుపు, కుంకుమ, అలానే అమ్మవారికి సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, కస్తూరి, జువ్వాది పొడి, పచ్చకర్పూరం, కలశంలో వీటన్నిటినీ వేసుకున్న తర్వాత మనం కలశంకి ఒక టెంకాయనైతే మనము సిద్ధం చేసుకోవాలండి. మంచి టెంకాయని మీరు పూజకు ఒక రోజు ముందు కానీ లేదా పూజ రోజు ఉదయాన్నే కానీ మీరు ఒక మంచి టెంకాయనైతే తెచ్చుకోవాలండి. కొంతమంది కలశాన్ని మనకి పీచు ఉంటుంది కదా అండి, అలా పీచు ఉండేదైతే పెడుతూ ఉంటారండి. మరి కొంతమంది పీచు లేకుండా టెంకాయని అలానే కూడా పెడుతూ ఉంటారండి. అది మీ ఇష్టం అండి, మీకు ఎలా దొరికితే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలానే పెట్టుకుంటానండి. ప్రతి సంవత్సరం కూడా కలశం అయితే నేను ఇలా పీచు ఉంటుంది కదా అండి టెంకాయకి, సో ఇలాంటి టెంకాయని మాత్రమే నేను పూజలో అయితే పెట్టుకుంటూ ఉంటానండి. ఇలా మొత్తం ఒక టెంకాయని తీసుకున్న తర్వాత ఆ టెంకాయకి అయితే నేను పక్కన నీళ్ళని తీసుకొని టెంకాయని మొదటగా అయితే బాగా తడుపుకున్నానండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పసుపు నీళ్లు అనేది కలుపుకొని ఒకేసారి ఈ టెంకాయ మీద అయితే రుద్దుతూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. నేను చెప్పేటువంటి ఈ పద్ధతిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండి. ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ మనం టీ వడగట్టుకుంటాం కదండి, చిన్న జల్లెడలా ఉంటుంది కదా, సో ఇదైతే నేను తీసుకొని ఇందులో పసుపు అయితే వేసుకొని మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అయితే జల్లి పట్టుకున్నానండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఇలా తడిపి ఇలా పసుపు అనేది మీరు చల్లుకుంటారు కదా, మీరు పూజ అంతా అయిన తర్వాత ఆ తర్వాత రోజు, ఇప్పుడు మీరు శుక్రవారం పూజ చేస్తారు, శనివారం మీరు ఉద్యాపన చేస్తారు కదా, మీరు ఆ శనివారం రోజునే ఆ టెంకాయతో మీరు ఏదైనా సరే మీరు నైవేద్యం కానీ అది చేసుకోవాలండి. ఎందుకంటే ఆ టెంకాయని మీరు అలానే పెట్టేస్తే పసుపు కదా అండి, ఆ టెంకాయకి తొందరగా పురుగులు అనేటివి వాలడము, అలా మనకి టెంకాయ అనేది స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అలా కాకుండా మీరు ఈ విధమైన పద్ధతిలో కనుక చేస్తే వెంటనే మీరు ఆ టెంకాయని అయితే నైవేద్యంగా కానీ ఏదైనా సరే ఎవరికైనా పంచిపెట్టడం కానీ చేయాలండి. సో ఈ విధంగా అయితే బాగా మనం పసుపు అంతా బాగా చల్లుకున్న
తర్వాత దీని మీద మనం అమ్మవారి బొట్టు అనేది పెట్టుకోవాలండి. ఒక్కొక్కరు ఈ బొట్టు అనేది ఒక్కొక్కలాగా పెట్టుకుంటూ ఉంటారండి. నేనైతే అమ్మవారికి కళ్యాణ తిలకాన్ని అయితే నేను ఇలా తమలపాకు మీద ఆ సైజ్ అనేది కట్ చేసుకొని ఆ అమ్మవారి బొట్టు షేప్ అనేది కట్ చేసుకొని నేను ఈ విధంగా కళ్యాణ తిలకం అయితే పెట్టుకున్నానండి. ఈ కళ్యాణ తిలకంలో కూడా రకరకాల మోడల్స్లు అయితే ఉన్నాయండి. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టానికి తగినట్లుగా వాళ్ళైతే పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేను అమ్మవారికి బొట్లు అవన్నీ పెట్టుకున్న తర్వాత మనం కలశం మీద ప్రత్యేకంగా మనము బ్లౌజ్ పీస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలామంది ఫోల్డింగ్ చేస్తారండి, మరి కొంతమంది అలానే కూడా ఆ టెంకాయ మీద అయితే పెడుతూ ఉంటారండి. ఎలా అన్నా పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. కానీ అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే మనం పూజ చేసేటప్పుడు పొరపాటున చేయి తగిలి ఆ బ్లౌజ్ అనేది మనకి పక్కకు జారిపోవడము పడిపోవడం అలా అయితే జరుగుతుందండి. అది మనం ఏంటంటే పూజ చేసేటప్పుడు అది అంత మంచిగా అయితే అశుభంగా అయితే భావిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా అయితే ఇలా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. అయితే నేను ఈ విధంగా అయితే అన్ని సిద్ధం చేసుకున్నానండి. తర్వాత ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని తర్వాత ఈ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టానికి తగినట్లుగా తమలపాకులు పెట్టుకుంటారు, మరి కొంతమంది ఏవైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆకులతో కూడా కింద పుష్పాలతో ఈ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ తమలపాకులను పెట్టుకొని దాని మీద ఒక ఇత్తాలి పళ్ళాన్ని పెట్టుకొని దాని మీద నేను 3 దోసిళ్ళు అయితే బియ్యాన్ని తీసుకున్నానండి. దాని మీద పసుపు కుంకుమతో అయితే ముగ్గు అనేది వేసుకున్నాను. కొంతమంది అలానే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అమ్మవారి ఆసనం వచ్చేసి పద్మాసనం కాబట్టి నేను పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత ఈ బియ్యం మధ్యలో పసుపు కుంకుమ అనేది వేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి కలశ చెమ్మునైతే మనం పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనము మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ అండి ఏవైనా పెట్టుకోవచ్చండి. మామిడి ఆకులే పెట్టుకోవాలా అంటే అలా ఏమి లేదండి, ఏవైనా సరే మనము కొత్తగా ఫ్రెష్గా ఉండేటివి మామిడి ఆకులు కానీ తమలపాకులను మనము అందులో అయితే పెట్టుకోవాలండి. తర్వాత టెంకాయని మనము అమ్మవారి అలంకరణ అనేది చేసుకున్నాం కదండి, ఆ టెంకాయని కూడా మనం కలశంలో పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా పెట్టుకోవాలండి. తర్వాత గాజులు 1/2 డజన్ కానీ డజన్ కానీ గాజులు అనేటివి మీరు పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి మీరు దండ అనేది వేసుకోవాలండి. ఏదైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏదైనా రోల్డ్ గోల్డ్ కానీ గోల్డ్ కానీ ఏవైనా సరే మంచినీటిలో కడిగి మీరు ఆ కలశంకైతే అమ్మవారికైతే వేసుకోవాలండి. తర్వాత మీ శక్తి కొలది మీరు పూలను కానీ మీరు ఆ కలశం మీద అయితే పెట్టుకొని మీరు పూజకంతా సిద్ధం చేసుకోవాలండి. తర్వాత పూజను స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పూజ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ కలశాన్ని మీరు పదే పదే తగలకూడదండి. ఎందుకంటే ఆ కలశం అనేది మనకు కదిలితే మనకి అమ్మవారు మనం ఆవాహిస్తాం కాబట్టి అమ్మవారు మనకి ఆ కలశంలో అయితే మనకి ఆవహించి ఉంటారండి. మనం ఊరికే కదిలిస్తూ ఉంటే అమ్మవారికి మనం ఉద్యాపన చెప్పేసి దాంతో సమానం అయిపోతుంది. అందుకని మీరు కలశం స్టార్టింగ్లో మీరు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు పుష్పాలు కానీ కుంకుమతో కానీ మంగళకరమైన వస్తువులతో పూజ చేసేటప్పుడు మీరు కొద్దిగా కలశంకి మరీ తగలకుండా కొద్దిగా అమ్మవారి కలశం కింద మీరు ఈ వీటన్నిటితో మీరు అర్చన అనేది చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మీరు కలశాన్ని ఇలా చేసుకున్నారు, పూజ అంతా చేసుకున్నారు, ఉద్యాపన అంతా చేసేస్తారు, మరి పూజ అంతా అయిన తర్వాత ఈ కలశంలోని వస్తువులను ఏం చేయాలి అంటే మొదటగా అయితే మనము ఈ కలశంలో కింద మనం పెట్టుకున్నాం కదండి బియ్యము, ఈ బియ్యంతో మనం నైవేద్యం చేసుకోవచ్చు, లేదు అంటే పక్షులకు ఏవైనా మూగజీవాలకు మనము ఆహారంగా అయితే మనము ఈ బియ్యాన్ని అయితే పెట్టుకోవచ్చు అండి. తర్వాత కలశంలో వేసినటువంటి నీళ్లు ఉంటాయి కదా అండి, ఈ నీళ్లను ఏం చేయాలి అంటే మొదటగా మనము మన ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవాలండి. తర్వాత ఒకవేళ మీకు ఇంకా నీళ్ళు అనేటివి మిగిలితే తులసి చెట్టు ఉంటుంది కదండి, తులసమ్మ దగ్గర మీరు తులసి కోటలు అయితే వేసేసుకోవాలి. తర్వాత అందులో వేసిన వస్తువులు ఉంటాయి కదండి, వాటన్నిటిని మీరు జాగ్రత్తగా తీసుకొని ఏదైనా సరే ఒక చిన్న కవర్లో కానీ లేదా ఏదైనా ఒక గుడ్డలో పెట్టుకొని మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో అంటే బీరువాలో కానీ లేదా పర్స్లో కానీ, పర్సులో అయితే మనం ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కష్టమైపోతుంది కాబట్టి బీరువాలో కానీ ఇంట్లో మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ స్థానంలో ఈ మంగళకరమైన వస్తువులన్నింటినీ కూడా మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత కలశం మీద వేసినటువంటి జాకెట్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళైతే తీసుకోవచ్చండి, లేదా వాళ్ళ అత్తగారు అయితే తీసుకోవచ్చు. అంతేగాని వచ్చిన ముత్తైదువులు కానీ ఆ కలశం మీద వేసినటువంటి బ్లౌజ్ని అయితే ఎవరికి ఇవ్వకూడదండి. ఏదైనా సరే మీరు మంచి కార్యానికే మీరు ఉపయోగించుకోవాలండి. ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా సరే దేవాలయంలో అమ్మవారికి అయితే మీరు ఇచ్చేయచ్చండి, ఎందుకంటే అమ్మ దగ్గర పెట్టుకున్నా కూడా మీకు సంతోషమే. తర్వాత కలశం మీద పెట్టినటువంటి పూలన్నీ మీకు వాడిపోతూ ఉంటాయి కదండి, వీటన్నిటిని మీరు తొక్కకూడదండి. తొక్కకుండా మీరు వీటన్నిటిని ఒక కవర్లో తీసుకొని ఏదైనా సరే పారే నీటిలో వదిలేస్తే చాలా మంచిదండి. తర్వాత మనం కలశం మీద పెట్టినటువంటి టెంకాయ ఉంటుంది కదండి, ఈ టెంకాయని మనం ఏం చేయాలి అంటే ఏదైనా సరే తీపి పదార్థానికి మనము ఉపయోగించుకోవాలండి. అంతేకాని నాన్ వెజ్ కర్రీస్లో కానీ అలాంటి వాటిల్లో మనము అమ్మవారికి పెట్టిన టెంకాయని అయితే మనము
ఉపయోగించకూడదండి. అందులో మీకు ఆ కొబ్బరి ఉంటుంది కదండి, ఏదైనా సరే పాయసం కానీ లేదా ఏదైనా పొంగలి కానీ ఏదైనా చేసేటప్పుడు అందులో మీరు ఈ కొబ్బరిని అయితే తీసుకోవచ్చండి. కుదిరితే మీరు పంచి పెట్టినా కూడా చాలా మంచిది అండి. అందులో ఇలా అయితే మీరు కలశం పెట్టుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు, ఈ కలశంలో వేసిన వస్తువులను ఈ విధమైన పద్ధతులు అయితే మీరు చేసుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతంకే కాదండి, మనము ఏ పూజకైనా సరే వ్రతానికి మనం కలశం పెట్టుకున్నప్పుడు ఇటువంటి నియమాలే పాటించాలండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.